రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అంటూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. జగన్ అండతో మధ్యమ అక్రమాలకు పాల్పడిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలను విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వైసీపీ పాలన సమయంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యంగా ఏమైతే బ్రాంచీ స్టాఫ్లు పనిచేసే వాళ్ళంతా కూడా ఒక అవుట్సోర్సింగ్ సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ దగ్గర నుంచి మిథున్ రెడ్డి తన లోకల్ బాయ్ రాజకసిరెడ్డి వ్యక్తి ద్వారా కలెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. నెలకి ఒక్కొక్క సంస్థ దగ్గర నుంచి 3 కోట్ల నుంచి 4 కోట్లు వసూలు చేశారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. మిథున్ రెడ్డి ద్వారా తన లోకల్ బాయ్ రాజకసిరెడ్డి కలెక్ట్ చేసి ఈ కలెక్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు. మీరు ఇవన్నీ కూడా గ్రహించాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్పోర్ట్ 18 రూపాయలు ఉండేది, ఒకేసారి 36 రూపాయలు చేసి నెలకి 4 కోట్ల ఆయన దగ్గర వసూలు చేశారు మిథున్ రెడ్డి. దీని మీద ఎంక్వైరీ చేయండి. ఆ రాజకసిరెడ్డిని తీసుకొచ్చి ఇంటాగ్రేట్ చేస్తే మిథున్ రెడ్డి లేనులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తాను.